जय श्रीमन्नारायण। श्रीमद्भगवद्गीता नालगव अध्यायमु ज्ञानयोगमु तोम्मिदव श्लोकमु जन्म कर्म च मे दिव्यम् एवं यो वेत्ति तत्वतः त्यक्त्वा देहं पुनर्जन्म नैति मामेति सोऽर्जुन। ओम। గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ అంటూ ఉన్నాడు, అర్జున నేను జన్మిస్తాను అని కదా చెప్పాను. అయితే నేను జన్మించినప్పుడు ధరించినటువంటి ప్రతి దేహము కూడా దివ్యమంగళ విగ్రహమే, అందులో ఎటువంటి దోషము ఉండదు. అయితే నేను జన్మించి పనులు చేస్తాను కదా, అట్లా నేను చేసినటువంటి పనులన్నీ కూడా అమృతమయమైనటువంటి లీలలు, అందులో కూడా ఎటువంటి దోషము ఉండనే ఉండదు. అందుకని నేను తీసుకున్నటువంటి ధరించినటువంటి అనేకమైన దేహాలలో అంటే అవతారాలలో ఏదో ఒక్క అవతారాన్ని నువ్వు స్పష్టంగా తెలుసుకొని స్మరిస్తూ ఉన్నా, ఆ అవతారములో కూడా నేను చేసినటువంటి పనులలో ఏదో ఒక్క పనిని, ఒక్క చేష్టితమును స్పష్టంగా తెలుసుకొని స్మరిస్తూ ఉన్నా, అప్పుడేమవుతుందో తెలుసిన అర్జున, ఇక నువ్వు మళ్ళీ జన్మించనవసరమే లేదు. అంటే నువ్వు జనన మరణ చక్రములో నుండి విముక్తుడివయ్యి నిత్య ఆనంద స్వరూపుడనైనటువంటి సకల కళ్యాణ గుణపూర్ణుడనైనటువంటి నా వద్దకు చేరి నిరతిశయమైనటువంటి ఆనందాన్ని, బ్రహ్మానందాన్ని నువ్వు అనుభవించవచ్చు అంటూ శ్రీకృష్ణ భగవానుడు బ్రహ్మానందాన్ని, తరగని ఆనందాన్ని పొందటము కోసమని చాలా సులభమైనటువంటి ఉపాయాన్ని మనందరి కోసం ఆవిష్కరిస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ భగవానుడు చెప్పినందుకు, భగవానుడు చెప్పినట్టుగా ఆ పరమాత్మ యొక్క అవతారములలో మనకి బాగా ఇష్టమైనటువంటి ఏదో ఒక్క అవతారాన్ని, ఆ అవతారములో కూడా అన్ని పనులు కాకుండా ఆ అవతారములో భగవానుడు చేసినటువంటి ఒకే ఒక్క పనిని సంతతము మనము కనుక స్మరిస్తూ ఉంటే చాలు, అది మనని ఈ జనన మరణ చక్రములో నుంచి విముక్తులను చేసి మనకి బ్రహ్మానందాన్ని తప్పనిసరిగా అనుగ్రహిస్తుంది. ఇది ఎందుకంటే భగవానుడు ఇచ్చినటువంటి భరోసా. ఈ పనిని మనం వెంటనే ప్రారంభం చేద్దాం. వెంటనే మనకు ఏ అవతారం అంటే ఇష్టమో అది నిర్ణయం చేసుకుందాం. ఆ అవతారములో భగవానుడు చేసినటువంటి ఎన్నో పనులలో ఏ పని మనకి బాగా మనస్సుకి హత్తుకుపోయిందో దాన్ని కూడా వెంటనే నిర్ణయం చేసుకొని ఈరోజు నుండే దానిని ప్రతినిత్యము జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఉదాహరణకు కుబ్జ శ్రీకృష్ణావతారములో 3 వంకరలు తిరిగినటువంటి ఆ శరీరముతోని కుబ్జ చిన్న చందన సేవ, కొంచెము చందన పరిమళాలని శ్రీకృష్ణ భగవానుడికి అందిస్తే ఆ భగవానుడు ముగ్ధుడైపోయి శ్రీకృష్ణ భగవానుడు ఆ కుబ్జ దగ్గరికి వెళ్ళి తన కాలివ్రేళ్లను కుబ్జ కాలివ్రేళ్ల మీద పెట్టి తన చేతి వ్రేళ్లతో తలను సాగదీసి
అద్భుతమైనటువంటి అపురూపమైనటువంటి శారీరకమైన సౌందర్యాన్ని ఆరోగ్యాన్ని మానసికమైనటువంటి సౌందర్యాన్ని ఆరోగ్యాన్ని ఆధ్యాత్మికమైనటువంటి ఏకాగ్రమైనటువంటి భక్తిని ఆ భగవానుడు కుబ్జకు కేవలము చందన సేవకు ముగ్ధుడై అనుగ్రహించిన ఆ అపురూపమైనటువంటి దృశ్యాన్ని ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటే తద్వారా మనకి శారీరకమైన ఆరోగ్యము అందం, మానసికమైనటువంటి ఆరోగ్యము అందం, ఆధ్యాత్మికమైనటువంటి ఒక అవ్యభిచార పూరితమైనటువంటి భక్తి శ్రీకృష్ణ భగవానుని యందు కలుగుతుంది. ఇలా ఒక్కొక్కరం ఒక్కొక్క అవతార విశేషాన్ని అవతారంలో ఉన్నటువంటి చేష్టితముని జ్ఞాపకం చేసుకుని ఆ భగవంతుడు చేసిన ఉపదేశాన్ని వెంటనే మనం ఆచరణలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఆ భగవంతుడు పలికినటువంటి పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65-70 శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరి మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనేలేదు. అందుకని నేనంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి, ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. జన్మ కర్మ చ మే దివ్యం
ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఓం. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన, మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి, ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే, నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీతా పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ.